శుభోదయం. ఈరోజు మనం తీసుకునే పాఠం పేరు బకాసురుడి విందు, పాఠం 4. పాఠాన్ని రచించిన కవయిత్రి కొలకంపల్లి శాంతాదేవి. సో మీకు బకాసురుడి విందు గురించి చెప్పబోతున్నాను. ఆ పాఠంలో బకాసురుడి విందు అంటే ఏంటి, అసలు బకాసురుడు అంటే ఏంటి. పాఠం పేరు చూడండి, బకాసురుడి విందు. కవి పేరు కొలకంపల్లి శాంతాదేవి. మీకు ఆల్రెడీ 3 పాఠాలు అయిపోయినాయి కదా, ఇది 4వ పాఠం. సో కొలకంపల్లి శాంతాదేవి ఈ పాఠంలో మీకు ఏం పరిచయం చేసింది, దేని గురించి చెప్తుంది, నేను ఇప్పుడు తీసుకుపోయే పాఠంలో ఉంది. బకాసురుడి వింది. బకాసురుడు అంటే ఎవరు? బకాసురుడు అంటే ఒక ఊరి ప్రజలను బకాసురుడు ఎదురయ్యే వస్తువులను కానీ మనుషులను కానీ తిని చంపేసే రాక్షసుడు. సో ఆ ఊరి ప్రజలంతా బకాసురుడికి భయపడిపోయి రాత్రి పగలు ప్రాణం గుప్పెట్లో పెట్టుకొని బ్రతుకుతుండేవాడు. సో ఆ బకాసురుడు ప్రతిరోజు ఏది దొరికితే అది తినకుండా ఆ ఊరి ప్రజలంతా ఒక ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందం ఏంటి అంటే, ఆ బకాసురుడికి ప్రతిరోజు ఒక బండడన్నం, బండిని తోలించే 2 ఇళ్ళు, ఆ బండిని తోలించే ఒక మనిషి, ప్రతి ఇంటికి ఒక మనిషిని ఆహారంగా పంపిస్తామని చెప్పి ఒప్పందం చేసుకున్నారు. ప్రతి ఇంటికి ఒక్కొక్క మనిషి 2 ఏళ్ళు బండడన్నము ప్రతిరోజు పంపించే సమయం ప్రతి ఇంటికి వస్తుంది కాబట్టి ఆ ఇంటికి వచ్చిన సమయానికి వాళ్ళు ఏడ్చే ఏడుపు ఒక విధంగా ఎంత కడుపు సుఖమంటే ఆ విధంగా కనిపిస్తుంటుంది. సో వాళ్ళు ఏంటంటే, ఈ బకాసురుడికి ఒక్కరోజే ఈ ఊరంతా ఇదే కాకుండా ఒక్కొక్క రోజు ఒక్కొక్కరు తినే విధంగా వాళ్ళు ఒప్పందం చేసుకుంటారన్నమాట. సో ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క సుఖం ఎట్లా ఉంటుందంటే, ఒక ఆడపిల్లని ఒక ఇంటికి ఇచ్చి అత్తవారింటికి పంపించే సమయానికి తల్లిదండ్రులకు ఏ విధంగానైతే కడుపు సుఖం ఉంటుందో అదేవిధంగా ఈ బకాసురుడి దగ్గరికి పంపించే విధంగా ఈ కవయిత్రి మీకు ఎక్స్ప్లెనేషన్ చేసింది. ఓకేనా? సో బకాసురుడి విందు. బకాసురుడి విందులో కవి పరిచయం మీకు ఏ విధంగా ఉంది, పాఠం ఉద్దేశం నేను ఇప్పుడు చెప్తాను మీకు. ఒకసారి చూడండి, బకాసురుడి గురించి పాఠం ఉద్దేశం. వరకట్నం అనే దురాచారం సమాజంలో పెద్ద సమస్యగా మారింది. ఆడపిల్లలకు పెళ్లి చేయడం తల్లిదండ్రులకు పెద్ద భారంగా మారిపోయింది. సో ఇటువంటి దురాచారాలను రూపుమాపడానికి నేటి ఆడపిల్లలు నడుం బిగించాలని చెప్పటమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. సో ఈ పాఠంలో ఉద్దేశం ఏంటంటే, వరకట్నం గురించి ఉంటుంది. ఒక ఆడపిల్లకు వరకట్నం ఇచ్చి ఒక ఇంటికి పంపించాలి, అత్తవారింటికి పంపించాలి కదా. ఎంత వరకట్నం ఇచ్చి పంపించినా కానీ అక్కడ అమ్మాయి సుఖంగా ఉంటుందో లేదో ఎవరికి కూడా తెలియదు. ఆ తల్లిదండ్రులు పడే కష్టాలు ఏంటి అనేది, ఎట్లా చేసిండు, ఏంటి వరకట్నం ఎందుకు ఇవ్వాలి. ఇప్పుడు సమాజంలో మీరు పెరిగి పెద్దగా అవుతున్నారు కాబట్టి రేపటి మీ భవిష్యత్తులో మీకు కూడా ఇదే ఎదురవుతుంది కాబట్టి మీరు ఎట్లాంటి డిసిషన్ తీసుకుంటారు. సో ఆ విధంగా మీరు ధైర్యంగా ఉండే విధంగా ఈ పాఠంలో మీకు ఏ విధంగా అనేది, నేటి ఆడపిల్లలు ఏ విధంగా ధైర్యంగా ఉండాలి ఈ వరకట్నం గురించి మీకు కవయిత్రి ఎక్స్ప్లెనేషన్ చేస్తుంది. సో ఈ పాఠ్యభాగం వివరాలు. ఈ పాఠం కథ అనే ప్రక్రియకు చెందింది. సో ఈ పాఠం మీకు ఒక కథలాగా, ఒక స్టోరీలాగా మీకు కవయిత్రి ఎక్స్ప్లెనేషన్ చేసిందా. సో ఒకరు చెప్తుండగా ఇతరులు ఆసక్తితో వినేదే కథ. కథ అంటే ఏంటి, మనం ఒకరం చెప్తుంటే ఇతరులు అంటే ఒక 10 మంది కానీ 5 మంది కానీ ఆ కథను కథ రూపంగా ఒక స్టోరీ లాగా చెప్తుంటే మీరు వినసొంపుగా వింటుంటారు కదా, అదే కథ అని అంటారు. ఈ పాఠం కొలకంపల్లి శాంతాదేవి రాసిన మరణం అంచున మందహాసం అను కథా సంపుటంలోనిది. కథల పుస్తకంలోంచి ఈ మందహాసం అనే కథ పుస్తకంలోంచి మరణం అంచున అంటే ఆ అంచు నుంచి ఒక విధంగా ఒక పార్ట్ మీకు తీసుకొని ఈ బకాసురుడి విందు గురించి ఎక్స్ప్లెనేషన్ చేస్తుంది. ఇందులో స్పెషల్గా దేనికోసం ఉంటుందంటే, ఆడపిల్లలకు వరకట్నం ఇవ్వడం వల్ల ఎట్లాంటి లాభాలు ఉంది, ఏ విధంగా నష్టాలు ఉంది అనేది మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తుంది కవి. ఓకేనా?